మునుగోడు ఉప ఎన్నికను ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే రిజైన్ చేసి బైపోల్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉందండి. మాకు ప్రస్తుతం మానసికంగా కూడా చాలా బాధగా ఉంది. అసలు వీళ్ళిద్దరు బ్రదర్స్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అని మేము వాళ్ళని ఆదర్శించాము. ఎప్పుడు కూడా వీ హ్యావ్ గివెన్ దెమ్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ అండ్ రిగార్డ్. సో ఈ పరిస్థితి తీసుకొచ్చి అక్కడ మునుగోడు ప్రజల్ని కూడా ఆయన ఇబ్బంది పెట్టి మరి ఇన్నిసార్లు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలే కదా మిమ్మల్ని గెలిపించింది. ఆయన్ని గెలిపించి ఆ కాంగ్రెస్ జెండా హస్తం గుర్తుపై గెలిచిన వారు ఇప్పుడు ఏదో ప్రగతి ఇప్పుడు కనిపించింది. ఆ ప్రగతి 3 సంవత్సరాల నుంచి ఈ పుకార్లు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రమాణం చేసే అసలు నేను పార్టీ వదలనని చెప్పిన వ్యక్తి. మేము ఆయన చెప్పిన మాటను గౌరవించి మేము గుర్తించి ఓకే అని చెప్పి మేము ఊరుకున్నాము. ఇట్లా చేయటం నాకంత నచ్చలేదు. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్, పర్సనల్గా డిసప్పాయింటెడ్ ఇన్ రాజగోపాల్ రెడ్డి. ఆయన కేపబుల్ మనిషి, ఒక ఆయన కాంగ్రెస్ మనిషిగా చాలా కేపబుల్గా ఉండేవారు. ఆయనకు అర్థం కాలేదు ఈ బీజేపీ మహాసముద్రం. ఈయనకు తెలవదు ఇక్కడ నుంచి ఎల్లోళ్ళందరూ మునిగిన నీకంటే బ్రహ్మాండంగా ఉన్న నాయకులు ఇతర పార్టీల్లో ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు నాకు బాగా తెలుసు. ఆయనకి తెలుసు, నాకు బీజేపీ బాగా తెలుసు అండి. కాబట్టి ఎందుకు అట్లా ఏం ఇబ్బందులకి ఆయన గురయ్యి అట్లా వెళ్ళారు, ఏ ఒత్తిడికి లొంగారు అనేది నాకు అర్థం కావట్లేదు. మోస్ట్ అన్ఫార్చునేట్, మోస్ట్ అన్ఫార్చునేట్. మాది సరే, కాంగ్రెస్ పార్టీగా సరే, మేము పడి తెప్పలేదో పడతాం. ఆయన ఫ్యూచర్ ఆయన చెడగొట్టుకున్నారు. అంత మంచి రికార్డు ఉన్న మనిషి, ఇద్దరు బ్రదర్స్ కలిసి అక్కడ ఎంతో బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు, అది 1 స్ట్రోక్లో ఫినిష్ అనేది తెచ్చుకున్నారు. అక్కడ కార్ నువ్వు 4 ఎవరో మండల్ ప్రెసిడెంట్లు తీసుకెళ్ళినంత మాత్రాన వెనకాల ఉండేది కాంగ్రెస్ కార్యకర్త అండి. రోజు కాలు దువ్వి అక్కడ ఊర్లలో గ్రామాల్లో పోరాడి గొంతు జించుకొని చెప్పులు అరిగిపోయి కార్లు చుట్టూ పరిగెట్టి పనిచేసిన కార్యకర్తలకి రాత్రికి రాత్రి మీరు బీజేపీకి ఓటేయమంటే ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్. మా దగ్గర అయింది అట్లా. ఒకసారి నారాయణ గారికి మాకు ఖమ్మం తెలుగుదే కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు కలిసి సీటు వారికి కేటాయించాము, ఎంపీ సీట్ చెయ్యాడదు. ఆ ఓటు నొక్కాలనేటప్పటికి రోజు మేము సిపిఎంతో అక్కడ గొడవ పడేవాళ్ళమే. చెయ్యాడదు అది, వాళ్ళు ఇంకా విధి లేక వేరే క్యాండిడేట్కి ఓటు వేశారు. కానీ మీ వాళ్ళేమో 22,000 కోట్ల ప్రాజెక్టులు బీజేపీ ఇస్తున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోయినట్టు అని ఓ పుకారు వచ్చింది. వాస్తవం ఆయన ఏమో నేను పక్కపాటి నుంచి వచ్చినటువంటి రేవంత్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా లేను అని ఆయన చెప్తున్నారు. పక్క పార్టీ నుంచి వచ్చింది రేవంత్కి. నువ్వు రేవంత్ కోసం ఉన్నావా పార్టీలో? కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ రేవంత్స్ పార్టీ కదండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది. అది యావత్ భారతదేశం గత చరిత్రలో సువర్ణాక్షరాల్లో రాసిన పార్టీ ఇది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఇప్పుడు 75 సంవత్సరాలు అందరూ ఇప్పుడు ఈ ప్రధానమంత్రి జెండా ఎగరైంది అని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మీద ఏ పూట జెండా ఎగరలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి భారతీయ జాతీయ జెండా. కానీ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి జెండా ఎత్తిన వాళ్ళమే. ఆ చరిత్ర ఉన్న పార్టీకి రేవంత్ కోసం పార్టీ వదిలినారు, అది మరీ సిల్లీగా ఉంది. దట్స్ అ వెరీ సిల్లీ ఎక్స్క్యూజ్. అది నేను ఐ కెనాట్ ఈవెన్ యాక్సెప్ట్. అది చాలా సిల్లీ. అది కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు, ఎక్కడ లేరు. మన దగ్గర వచ్చినోళ్ళు ఉన్నారు, మన దగ్గర నుంచి వెళ్ళినోళ్ళు ఉన్నారు. ఒక మమతా బెనర్జీ కానీ, ఒక శరద్ పవార్ కానీ, ఒక హేమంత్ బిస్వా కానీ, వీళ్ళందరూ ఇక్కడ ఈ గంగా స్నానం చేసి అటు వెళ్ళినోళ్ళు. సో కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పార్టీ. అది ఏమన్నా అది అసలు ఒక పొలిటికల్ పార్టీ కూడా కాదండి. అదొక ఆలోచన విధానం. అది దేశం కోసం కట్టుబడి ఉండి ఖాదీ బట్టలు కట్టుకున్న వాళ్ళకి అదొక వస్త్రం కాదు. దట్ ఈస్ ద ఫిలాసఫీ. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం సంక్షేమ కోసం ఎప్పుడు కూడా పనిచేసింది. మేము తప్పులు చేయలేదని కాదు, కొన్ని తప్పులు జరిగాయి, కొన్ని లోపాలు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా చేయము అని మేము మాట ఇవ్వలేము. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, కదులుతున్న దేశం, ఈ డెవలప్మెంట్లు ఇవన్నీ జరిగేటప్పుడు కొన్నిసార్లు ఒక స్టెప్ ఇటు అటు వేయాల్సి వస్తుంది. కొన్ని తప్పులు మాతోనూ జరిగాయి. ఆఫ్టర్ ఆల్ సచ్ అన్ ఓల్డ్ పార్టీ ఇది.